హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులు కుంటల్ని పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశా ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని కుంటల్ని భూముల్ని అన్నింటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతూ ఉన్నారు. ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం. రాత్రికి రాత్రి ఆ దొర తీసుకున్న నిర్ణయాలు 10 సంవత్సరాలు ప్రజలను అతలాకుతం చేస్తే ఇవాళ ఈ రెడ్డి గారు తీసుకునే రాత్రికి రాత్రి నిర్ణయాలతోని మళ్ళీ బలయ్యేది ప్రజలేనా అనేది ఒక ప్రశ్న. ప్రభుత్వము గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి ప్రజలను బలిపెట్టే కన్నా, పార్టీల పరంగా దూషణలు చేసే కన్నా తప్పిదాన్ని అరిగట్టేటందుకు పర్మనెంట్ సొల్యూషన్స్ చేయాల్సింది పోయి ఇవాళ వితౌట్ నోటీసులు రాత్రికి రాత్రి తీసుకెళ్లకుండా గులగొడుతూ పోతున్నారు. ఇల్లు గులగొట్టడమే ప్రథమమా, లేకుంటే అధికారి తప్పిదంగా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రకారంగా నేను సస్పెన్షన్ చేస్తారా, జైల్లో పెడతారా, ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని ఏమీ చేయరా?